ప్రేమ యేసుని ప్రేమ ప్రభు నందు ప్రేమైన వాళ్ళారా, అందరు బాగున్నారు కదా? దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాట మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైంది. ప్రతిరోజు మనల్ని నడిపించే బంగారపు మూట దేవుని మాట. 73వ కీర్తన 14:15-16 వచనాలు ధ్యానం చేద్దాం. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగును. అయినను దీనిని తెలుసుకుని వలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు ఆయన, మీకే మహిమ గంతను ఆరోపిస్తున్నాం. ఈ ఉదయకాలమందు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరచమని, మంచి భక్తిని చేసే భాగ్యము మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇతరులను గూర్చి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. మనం భక్తి పరులనే చూడాలి, యేసునే చూడాలి తప్ప భక్తిహీనులను చూసినప్పుడు మనకి నిజంగానే మన మనసులో కూడా చీకటి ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, దినవంతి నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయంలో నాకు శిక్ష వచ్చుచున్నది, ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశంను మోసపుచ్చిన వాడనగుదును. చూసారండి, దినవంతి బాధ కలుగుతుందట. ఎందుకు? ఆసాపు భక్తిహీనులను చూస్తూ వారు బాగున్నారు, వారు ధనం సంపాదించుకుంటున్నారని ఇతడు బాధపడుతున్నాడు. ఇలాంటిది అందుకనే మనుషులను చూడవద్దు, మనుషుల వైపు తిరగవద్దు, లోకాన్ని చూడవద్దు, లోకంలోండే వ్యక్తులను చూడవద్దు. మనం ఎవరితో సహవాసం చేయాలంటే మంచి భక్తిని చేసేవారితో సహవాసం చేస్తే మనకి కూడా వారి భక్తిని మనం కూడా అలవార్చుకోగలం. కాబట్టి మన సహవాసమే మన భక్తిని నేర్పిస్తుంది. కాబట్టి దేవునితో సహవాసం ఉండాలి. ప్రార్థన పరులతోనూ వాక్యానుసారంగా జీవించే వారితోనూ మనం సహవాసం కలిగి ఉంటే మనం కూడా దినమంతా బాధపడవలసిన పని ఉండదు. దేవునిలో ఉండి దేవుడు మనకు చేసిన కార్యాలను తలంచుకొని ఆనందించగలుగుతాం. కాబట్టి ప్రియమైనవారలారా, దేవునితో సహవాసం అలాగే భక్తి పరులతో సహవాసం మనకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ అంటున్నాడు, అయినను దీనిని తెలుసుకుని వలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతము గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయస్కరముగా ఉండను. ఇతరుల గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళే బాగున్నారు, భక్తి చేయకపోయినా నిజంగా దేవునిలో వాళ్ళు లేకపోయినా, కొంతమంది నామకార్థమైన క్రైస్తవులను చూసి కూడా వాళ్ళు చాలా బాగున్నారు అనుకుంటాం, అండ్ దేవుని నమ్మలేని వారు బాగున్నారు అనుకుంటుంటాం. కానీ దేవుని సన్నిధానంలో వాటిని గురించి విచారిస్తూ దేవుణ్ణి అడిగాడు ఆసాపు. అప్పుడు వారి యొక్క అంతమును గురించి దేవుడు చూపించినప్పుడు అప్పుడు ఇతనికి నెమ్మది కలిగింది. నిజమే, లోకంలో బాగుండటము అది లోకానుసారమైన బాగుండటమే తప్ప అది నిత్యత్వంలో బాగుండటం కాదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దేవుని రాజ్యంలో నిత్యత్వ సుఖాలు ఉన్నాయి, భక్తి పరులకు దేవుడిచ్చే బహుమతులు ఉన్నాయి. మంచి భక్తిని చేయటం వల్ల ఈ లోకంలోని కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, నిందలు రావచ్చు, వ్యాధులు రావచ్చు, ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం మన దేవుడి దగ్గర ఉంది. కాబట్టి వీటిలన్నిటినీ ఎదుర్కొంటూ మంచి పోరాటం పోరాడాలి. వీటినన్నింటినీ ఎదుర్కోవటమే విశ్వాసం అంటే.
ఏంటి ఒక రోజున దేవుని రాజ్యంలో మనకి నిత్య సుఖాలు ఉన్నాయి. ఈ లోకంలో ఉండే సుఖాలు శాశ్వతమైనవి కాదు, అవి నిత్యము ఆనందాన్ని కలిగించేవి కాదు. కానీ దేవుడిచ్చే సంతోషము అది సదాకాలము, దేవునితో మనకు ఉండే ఆనందం అది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అయినను దీన్ని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండాలి. మేము చూసారా, లోకం వారికి చూస్తూ ఉంటుంటే దినమంతా బాధ ఉంది, దేవుని సన్నిధానం మోకరించి ఏంటి ప్రభా నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఆ భక్తిహీనం చూసి నేను వ్యసన పడుతున్నాను, ఇదిగో వారి అంతం ఎలా ఉంటుందంటే వారి అంతం కోరు నరకం కాబట్టి అది దేవుడు తెలియజేసినప్పుడు ఇతడికి అప్పటి వరకు ఏంటి ఆయాసంగా ఉంది కానీ ఇప్పుడు నెమ్మది కాదు. కాబట్టి ఈ లోకాన్ని చూడవద్దు, దేవుని చూద్దాం, దేవునితో గడుపుతాం, దేవుని బిడ్డలతో మనం సహవాసం చేద్దాం, నిత్యము ఆనందంగా ఉండగలుగుతాం, ప్రభువులో నిత్యము సంతోషం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు నాయన, మీకే మహిమను గంతను ఆడిపిస్తున్నాం. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ఆదరించమని బలపరచమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధించెదను యేసయ్యా, నిన్ను కీర్తించెదను. సింహాసినుడా యేసు, స్తుతికి పాత్రుడవే.